Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ నెట్టేట ముంచారు. వైసీపీలో చేరిన జనసేన మాజీ నేత, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు గంగాధరం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప తనకు తానుగా ఏమీ చేసుకోలేరని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, ఇది నిజం కాదంటూ ఒక్క మాట చెబుతూ ప్రకటన ఇద్దామని తాను పలుమార్లు సూచించానని చెప్పారు. అయినా కనీసం పట్టించుకోలేదని మాదాసు గంగాధరం చెప్పుకొచ్చారు. పవన్ నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలు కూడా వదులుకుని బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. వారిని నెట్టేట ముంచారంటూ ధ్వజమెత్తారు. నాదన్ల మనోహర్ కూడా పవన్ తప్పుదో పట్టించేలా మాట్లాడుతూ, బాస్కు జనం వస్తున్నారులే, గ్రామ స్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని మాదాసు వివరించారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్ కు సూచించినా కనీసం పట్టించుకోలేదని చెప్పారు. తాను జనసేనకు దూరం అవడం పైన క్లారిటీ ఇచ్చారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదని అన్నారు. అందుకే కొద్ది నెలలుగా జనసేనకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైసీపీలో ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు గతంలో కాంగ్రెస్తోనూ పనిచేశారు. జనసేన తరఫున పనిచేస్తూ కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అధినేత పొత్తుల వ్యాఖ్యలు, టీడీపీ జనసేన పొత్తు ఖాయమంటూ ప్రచారం జరుగుతున్న వేళ జనసేన మాజీ నేత ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.